హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాజిస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బిగినర్స్ కోసం ఈరోజు నేను స్పైసీ స్పైసీ కడాయి పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, లవంగాలు, బడి ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర చాలా స్పైసీగా చాలా బాగుంటుంది రోటీలోకి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని, అంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని తీసేసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, టమాటా ముక్కలు వేసి, మరి ఎక్కువగా కాకుండా ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకొని, అంటే పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 7-8 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా ఈ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, మీ కారాన్ని బట్టి కారం పొడి, వేసుకొని చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి తర్వాత ఈ విధంగా మనకంతా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, ఈ పొడిని వేసుకొని
కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని తర్వాత క్యాప్సికం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరగ్లాసు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని అది బాగా రోస్ట్ అయిపోతే మనకు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్రీమ్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. మనకిప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.